ఈరోజు ఓడించాల్సింది నరేంద్ర మోడీని. ఈరోజు దేశానికి ప్రమాదకరంగా మారింది బీజేపీ ప్రభుత్వం. కానీ నిన్న మొన్న ఈ మధ్యకాలంలో బిల్లా రంగాలు మాట్లాడుతున్న మాటలు మీరు చూడండి. బీజేపీని పల్లెత్తు మాట అనుకుంటా కాంగ్రెస్ మీద పరుషమైన పదజాలం వాడుతున్నారు. కాంగ్రెస్ ఉండడమే మంచిది కాదన్న ధోరణిలో మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్న బిల్లా రంగాలను, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే ఎవరు అధికారంలోకి వస్తారు? నరేంద్ర మోడీనే కదా. మరి కాంగ్రెస్ రాకుండా నిలువరించాలని మీరు చేస్తున్న ప్రయత్నము మూడోసారి ఈ దేశానికి నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేయడానికి మీరు చేసుకున్న చీకటి ఒప్పందం ప్రజలకు అర్థం అవుతలేదని మీరు అనుకుంటున్నారా? కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ కు ఓటు వేస్తే మూసీలో వేసినట్టే. ఇవాళ మోడీని బీజేపీని నిలువరించాలి అనంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను సాధించుకోవాలంటే అడిగేది మేమే, ఇచ్చేది మేమే. ఈ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణకు ప్రజలకు ఇచ్చిన హామీలు 100% అమలు జరుగుతాయి. ఇంతకాలం కేసీఆర్ అడిగింది లేదు, మోడీ గారు ఇచ్చింది లేదు. ఇప్పుడు ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు జరగాలి అని అంటే ఈ రాష్ట్రంలో 17కు 17 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవాలి. 2004 2009 ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతం నుంచి 30 పైగా పార్లమెంట్ సీట్లు గెలిపించినందుకు కేంద్రంలో UPA 1 UPA 2 ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. తద్వారా జనరంజకమైన పాలనను ఆనాడు కాంగ్రెస్ పార్టీ అందించగలిగింది. ఈ రోజు కూడా తిరిగి కేంద్రంలో కాంగ్రెస్ ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అంటే తెలంగాణలో ఉన్న సీట్లన్నీ కాంగ్రెస్ పార్టీ గెలవాలి. కాంగ్రెస్ పార్టీ గెలవాలి అనంటే ఇక్కడున్న ప్రజాస్వామిక శక్తులన్నీ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. కేసీ గారు మౌనంగా ఇంట్లో పడుకున్నాడని కాదు, చీకట్లో మోడీ గారితో చేస్తున్న చర్చలు, ఈరోజు బిల్లా రంగాలు మాట్లాడుతున్న మాటల్ని తెలంగాణ సమాజం గమనించి కాంగ్రెస్కు అండగా నిలబడాలి అని, ఈ మొత్తం కార్యక్రమాలలో కాంగ్రెస్ శ్రేణులన్నీ కదలాలని, ఎన్నికల సన్నాహక సమావేశాలకు సంబంధించి ఫిబ్రవరి 2 నాడు సాయంత్రం ఇంద్రవెల్లిలో మొట్టమొదటి కార్యక్రమాన్ని ఆదిలాబాద్ జిల్లా నుంచి చేపడుతున్నాము. ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి కార్యక్రమాన్ని ఇంద్రవెల్లి నుంచే మొదలు పెట్టినాం. అక్కడి నుంచే కాంగ్రెస్ పార్టీ విజయ పరంపర మొదలైంది. అదే పరంపరను కొనసాగిస్తూ ఫిబ్రవరి 2 నాడు సాయంత్రం ఈ పార్లమెంటు ఎన్నికల సమర శంఖం ఇంద్రవల్లి నుంచి పూరిస్తున్నాము. మీరందరూ మీడియా మిత్రులు ఏ విధంగా అయితే గతంలో సహకరించినో భవిష్యత్తులో కూడా మీ వైపు నుంచి అదే రకమైన సహకారం ఉండాలి. మీరందరూ కూడా రావాల్సిందిగా మీకందరికీ ప్రత్యేకంగా పిసిసి అధ్యక్షుడిగా మీకందరికి ఆహ్వానం పలుకుతున్నా. ఇప్పుడు పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నా. ఈ దేశంలో బీజేపీ కాంగ్రెస్ ఒకటి అయితాయా? ఎవడన్నా తలుండేవాడు కాని మతుండేవాడు కాని మాట్లాడే మాటలేనా? ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న దానికి అర్థమని ఉండాలి, పరధమని ఉండాలి. ఎన్నికైన ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేస్తామంటే రాజకీయ కుట్రతోని ఈరోజు దాన్ని వాయిదా వేయాలనే ప్రయత్నం చేసిండ్రు. కోదన్ రామ్ గారి యొక్క ఏమంటారు, ఆయనకున్న గొప్పతనము ఒకరు చెప్పాలా? తెలంగాణ సమాజము, తెలంగాణ రాష్ట్రంలో కోదన్ రామ్ గారి యొక్క పాత్రను బీఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నిస్తున్నారంటేనే వాళ్ళ భావదారిద్ర్యాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు ఆ పార్టీలో వాళ్ళ దొడ్లో చెప్పులు మోసే వాళ్ళని తీసుకొచ్చి కోదన్ రామ్ గారితో పోల్చి మాకు తిరస్కరించరు, మీకు ఎట్లిచ్చింది అని అడుగుతారు. ఏమైనా అర్థం ఉందా ఏం మాట్లాడుతుండ్రో వాళ్ళు? కాబట్టి
ఓటమితో మతిస్థిమితం తప్పి ఉనికిని కాపాడుకోవడానికి మనగడ చూయించుకోవడానికి ఇట్లాంటి ఆరోపణలు చేస్తుండ్రు. కాంగ్రెస్ పార్టీలో హయ్యెస్ట్ అథారిటీ బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్ గారు కాదు. కాంగ్రెస్ పార్టీకి జాతీయ పార్టీ, దానికి ఒక సిద్ధాంతము, ఒక నాయకత్వం ఉంది. సిద్ధాంత పరంగా పూర్తిగా భారతీయ జనతా పార్టీ మీద పోరాటం చేస్తున్నదే కాంగ్రెస్ పార్టీ. ఆ భారతీయ జనతా పార్టీని గద్దె దించడానికి రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిండు. ఈ రోజు మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు వారు మళ్ళీ రెండవ విడత యాత్ర మొదలు పెట్టిండు. అట్లాంటి పార్టీ చిత్తశుద్ధిని శంకిస్తుండ్రు అని అంటే కేటీఆర్ యొక్క ఆలోచన